హాయ్ హలో, వెల్కమ్ టు ఆన్లైన్ టెక్నాలజీ ట్యుటోరియల్స్ ఇన్ తెలుగు. ఈ వీడియోలో మనం అజూర్ ట్యుటోరియల్లో భాగంగా ఈరోజు యాప్ సర్వీసెస్ని ఎట్లా యూజ్ చేసుకోవాలి, యాప్ సర్వీసెస్ని ఉపయోగించి మనం వెబ్ అప్లికేషన్స్ని ఎట్లా అజూర్లో డిప్లాయ్ చేయొచ్చు అనేటువంటిది చూద్దాం. ఈ కాన్సెప్ట్ చాలా బేసిక్ లెవెల్ నుంచి చాలా అడ్వాన్స్ లెవెల్ అంటే డెవాప్స్ లెవెల్ వరకు కూడా మనం రకరకాలైనటువంటి సినారియోస్ చూడొచ్చండి. ఎందుకంటే వెబ్ అప్లికేషన్స్ అని అన్నప్పుడు ఎన్ని రకాల వెబ్ అప్లికేషన్స్ మనం డిప్లాయ్ చేయవచ్చు అనేటువంటిది ఇక్కడ కాన్సెప్ట్. అసలు ఒక వెబ్ అప్లికేషన్ మనం డిప్లాయ్ చేయాలి అంటే ఏ రిక్వైర్మెంట్స్ ఉంటాయి ఒకసారి ఇక్కడ మనకు క్లియర్గా చూస్తే, మీరు ఒక వెబ్ అప్లికేషన్ని అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక వెబ్సైట్ని మీరు రన్ చేయాలనుకోండి, ఏ సిస్టమ్ విత్ రిక్వైర్డ్ హార్డ్వేర్ కాన్ఫిగరేషన్. సో ఫస్ట్ మీకు ఒక హార్డ్వేర్ సిస్టమ్ కావాలి విత్ ప్రాపర్ కాన్ఫిగరేషన్తో. ఓకే అండి, అంటే ఇక్కడ మీరు ఇంకొకటి చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలండి. కొన్ని పాయింట్స్ నేను అడ్వాన్స్ లెవెల్ కాన్సెప్ట్స్ కూడా ఇక్కడ సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఏంటంటే అది ఈ పర్టికులర్ కాన్ఫిగరేషన్ అనేటువంటిది మీకు ఫిక్స్డ్ కాదు రియల్ టైంలో. ఎందుకని, ఇట్ షుడ్ బీ ఇన్ ఎలాస్టిక్ మోడ్. లైక్ సపోజ్ మీకు వెబ్ అప్లికేషన్ని యాక్సెస్ చేసేటువంటి లోడ్ ఎక్కువ ఉందనుకోండి, అంటే నెంబర్ ఆఫ్ యూజర్స్ ఎక్కువ ఉన్నారు, అప్పుడు ఆటోమేటిక్గా ఈ కాన్ఫిగరేషన్ అనేటువంటిది మనకి మార్చుకోవాల్సి ఉంటుంది. సపోజ్ లోడ్ తక్కువ ఉంది, దెన్ ఆటోమేటిక్గా ఈ కాన్ఫిగరేషన్ అనేటువంటిది మనం తగ్గించుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో ఇక్కడ మీకు ఇది ఒక బేసిక్ లెవెల్ నుంచి ఓకే అండి ఏకేఎస్ వరకు కూడా ఈ పర్టికులర్ కాన్సెప్ట్ని మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. సో అంటే మీకు రన్ అయ్యేటువంటి వెబ్ అప్లికేషన్ యొక్క కెపాసిటీని తగ్గించడం అండ్ పెంచడం అనేటువంటిది మీ యొక్క డిమాండ్ను బట్టి మారుతూ ఉంటుంది. సో అలా ఆటోమేటిక్గా మారాలా మాన్యువల్గా మార్చుకోవాలా అనేటువంటి కాన్సెప్ట్ కూడా మీకు అడ్వాన్స్ లెవెల్లో ఒక పర్టికులర్ ఇంపార్టెంట్ ఫీచర్ కింద ఉంది. సో అవన్నీ కూడా మనం నెక్స్ట్ రాబోయేటువంటి వీడియోస్లో చూద్దాం. నెక్స్ట్, ఫస్ట్ రిక్వైర్మెంట్ ఒక వెబ్ అప్లికేషన్ రన్ చేయాలంటే ఒక సిస్టమ్ కావాలి. నెక్స్ట్ తర్వాత ఇక్కడ మీకు మళ్ళీ సిస్టమ్ అంటే అగైన్ చూడండి ప్రాసెసర్, హార్డ్ డిస్క్, ర్యామ్. ఓకే, ఈ ఆ ప్రాసెసర్లో కూడా మళ్ళీ మీకు ఏ టైప్ ఆఫ్ ప్రాసెసర్ కావాలంటే ఎన్ని కోర్స్ ఉండాలి, సో ఇలాంటివన్నీ కూడా మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఆ పర్టికులర్ సిస్టమ్ మీకు ఏ రీజియన్లో కావాలి ఇలాంటివన్నీ కూడా మనం సెలెక్ట్ చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ సెలెక్టింగ్ ఏ సిస్టమ్ అంటే ఇట్ ఈజ్ రిలేటెడ్ టు సో మెనీ రిసోర్సెస్. సో ఆపరేటింగ్ సిస్టమ్ కావాలి, ఏ టైప్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్, సర్వర్ ఆపరేటింగ్ సిస్టమ్, అందులో మీకు లైనక్స్ బేస్డా లేదంటే విండోస్ బేస్డా, సో ఏ టైప్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్ కావాలి. నెక్స్ట్ వెబ్ సర్వర్, మీ వెబ్ అప్లికేషన్ రన్ చేయడానికి కావాల్సినటువంటి వెబ్ సర్వర్. అలాగే మీ వెబ్ అప్లికేషన్లో మీరు కనుక డేటాబేస్ని యూజ్ చేస్తున్నట్టయితే ఆ రిలవెంట్ డేటాబేస్ సర్వర్ కావాలి. సో ఆ డేటాబేస్ సర్వర్ మళ్ళీ అగైన్ రన్ అవడానికి డేటాబేస్ సర్వర్కి అగైన్ ఒక సిస్టమ్ కావాలి, ఒక రన్ టైమ్ ఎన్విరాన్మెంట్ కావాలి. నెక్స్ట్, మన యొక్క వెబ్ అప్లికేషన్ ఏ టెక్నాలజీని ఉపయోగించి అయితే డెవలప్ చేశారో ఆ వెబ్ అప్లికేషన్ .NET అయితే .NET రన్ టైమ్ ఎన్విరాన్మెంట్, ఒకవేళ నోడ్ అనుకున్నట్టయితే నోడ్. ఓకే, సో పైథాన్, జావా, ఇట్లా మనకి ఏ టైప్ ఆఫ్ టెక్నాలజీ ఉపయోగించి మనం వెబ్ అప్లికేషన్ డెవలప్ చేసినట్టయితే ఆ పర్టికులర్ టెక్నాలజీకి సంబంధించినటువంటి రన్ టైమ్ ఎన్విరాన్మెంట్ కూడా మనకు కావాల్సి ఉంటుంది, అట్లాగే సపోర్టింగ్ అదర్ లైబ్రరీస్. నెక్స్ట్, ఈ వెబ్ అప్లికేషన్ని మీరు యాక్సెస్ చేయడానికి నెట్వర్కింగ్ లేదా నెట్వర్క్ సంబంధించినటువంటి రిసోర్సెస్ కూడా మనకు కావాలి. నెక్స్ట్, రియల్ టైంలో ఇట్ షుడ్ బి సెక్యూర్డ్, సో కాబట్టి సెక్యూరిటీకి సంబంధించినటువంటి రిసోర్సెస్. నెక్స్ట్, పెర్ఫార్మెన్స్ ట్యూనింగ్, ఓకే, సో పెర్ఫార్మెన్స్ని ఇంప్రూవ్ చేయడానికి అవసరమైనటువంటి రిసోర్సెస్ కావాలి. సో ఈ విధంగా ఒక వెబ్ అప్లికేషన్ని డిప్లాయ్ చేయటం అంటే ఈ టోటల్గా రిసోర్సెస్, ఈ టైప్ ఈ కలెక్షన్ ఆఫ్ రిసోర్సెస్ అన్నీ కూడా మీకు కావాలి. ఇవి కేవలం పై కనిపించేటువంటి అబ్స్ట్రాక్టివ్ రిసోర్సెస్ మాత్రమే, కానీ ఇంటర్నల్గా ఇట్ ఇంక్లూడ్స్ సో మెనీ అదర్ రిసోర్సెస్ ఆల్సో. సో కాబట్టి అజూర్ అనేటువంటిది మనకి ఈ రిసోర్సెస్ అన్నింటినీ కూడా విత్ మినిమైజ్డ్ స్టెప్స్తో మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఈ స్టెప్స్ అన్నీ కూడా మీరు ఇండివిజువల్గా కనుక చేయదలుచుకున్నట్టయితే మాన్యువల్గా ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైమ్ అండ్ కాంప్లెక్స్, బట్ ఇవన్నీ కూడా కేవలం జస్ట్ యాప్ సర్వీసెస్ అనేటువంటి ఒక సర్వీస్ ద్వారా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు మనం
ఒక వెబ్ అప్లికేషన్కి సంబంధించినటువంటి డిప్లాయ్మెంట్ ఎట్లా అనేటువంటి చూద్దాం. దానికన్నా ముందు ఒకసారి అజూర్ పరంగా యాప్ సర్వీసెస్ చేసేటువంటి ఒక ఇంటర్నల్ వర్క్ సంబంధించినటువంటి ఒక డెఫినేషన్ చూడండి. క్రియేట్ బిల్డ్ డిప్లాయ్ అండ్ మేనేజ్ పవర్ఫుల్ వెబ్ మొబైల్ అండ్ ఏపీఐ యాప్స్ ఫర్ ఎంప్లాయీస్ ఆర్ కస్టమర్స్ యూజింగ్ ఏ సింగిల్ బ్యాకెండ్. బిల్డ్ స్టాండర్డ్స్ బేస్డ్ వెబ్ యాప్స్ అండ్ ఏపీఐస్ యూజింగ్ .NET, జావా, నోడ్ జేఎస్, PHP అండ్ పైథాన్. సో ఇక్కడ మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పర్టికులర్ స్టార్టింగ్ లెవెల్లో జస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వెబ్ మొబైల్ ఏపీఐ మూడు రకాలు. సో ఇందులో మొబైల్ అనేటువంటిది మనం చూడలేదండి, వెబ్ అప్లికేషన్స్ ఏపీఐ. సో వెబ్ అప్లికేషన్స్ .NET ఫ్రేమ్వర్క్ ఉపయోగించి మీరు వెబ్ అప్లికేషన్స్ని బిల్డ్ చేయొచ్చు, అలాగే ఏపీఐస్ కూడా బిల్డ్ చేయొచ్చు. సో ఈ రెండు రకాల అప్లికేషన్స్ని జస్ట్ ఒక శాంపిల్ అప్లికేషన్స్ రెండు క్రియేట్ చేసి వాటిని మనం అజూర్ యాప్ సర్వీసెస్ ఉపయోగించి ఎలా డిప్లాయ్ చేయాలనేది చూద్దాం. సో ఇందులో మనం .NET ఉపయోగిస్తున్నామండి, జావా కానీ నోడ్ జేఎస్ కానీ PHP కానీ పైథాన్ కానీ యూజ్ చేయటం లేదు. ఓకే, నెక్స్ట్ ఇన్ ఫ్యూచర్లో మీకు రియాక్ట్ అప్లికేషన్స్ కానీ లేదా యాంగులర్ అప్లికేషన్స్ కూడా ఎట్లా డిప్లాయ్ చేయొచ్చు అనేటువంటిది చూద్దాం. అలాగే స్టాటిక్ వెబ్ అప్లికేషన్స్ ఉంటే అవి కూడా మీరు డిప్లాయ్ చేసుకోవచ్చు. సో చూడండి, యాప్ సర్వీస్ వెబ్ యాప్స్ లెటస్ యూ క్విక్లీ బిల్డ్ డిప్లాయ్ అండ్ స్కేల్ ఎంటర్ప్రైజ్ గ్రేడ్ వెబ్ మొబైల్ అండ్ ఏపీఐ యాప్స్ రన్నింగ్ ఆన్ ఎనీ ప్లాట్ఫామ్. సో ఈ స్టేట్మెంట్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, కానీ ఇందాక నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసినట్టుగా వెబ్ అప్లికేషన్స్ని బిల్డ్ చేసి డిప్లాయ్ చేసి మీ యొక్క రిక్వైర్మెంట్స్కి తగ్గట్టుగా వాటి యొక్క స్కేలబిలిటీ అనేటువంటిది మార్చుకుంటూ ఎప్పటికప్పుడు ఓకే అండి ఆటోమేటిక్గా మీకు ఆ సర్వీసెస్ అన్నీ కూడా ఈజీగా విత్ మినిమం స్టెప్స్తో ఆటోమేటెడ్ టూల్స్ ద్వారా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకే, సో ఆ పర్టికులర్ ప్రొసీజర్కి సంబంధించినటువంటి స్టేట్మెంట్ ఇది చూడండి. మీట్ రిగరస్ పెర్ఫార్మెన్స్ స్కేలబిలిటీ సెక్యూరిటీ అండ్ కంప్లియన్స్ రిక్వైర్మెంట్స్ వైల్ యూజింగ్ ఏ ఫుల్లీ మేనేజ్డ్ ప్లాట్ఫామ్ టు పెర్ఫామ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెయింటెనెన్స్. సో ఇందాక మీకు నేను నోట్ప్యాడ్లో చెప్పాను, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే హార్డ్వేర్. సో హార్డ్వేర్ దగ్గర నుంచి స్టార్ట్ చేసుకుంటే అవసరమైనటువంటి మిగతా అన్ని రిసోర్సెస్ కూడా కంప్లీట్గా మీకు అజూరే యాప్ సర్వీస్ మాత్రం యాప్ సర్వీసే కంప్లీట్గా అన్నీ మీకు ప్రొవైడ్ చేస్తుంది ఆటోమేటిక్గా. ఓకే, విత్ మినిమం స్టెప్స్తో. సో ఇప్పుడు మనం ఫస్ట్ ఒక పోర్టల్ని ఓపెన్ చేయండి. సో మనం పోర్టల్లోకి లాగిన్ అవ్వగానే ఇక్కడ ఏపీపీ అని టైప్ చేయండి. సో ఇక్కడ ఏపీపీ అని టైప్ చేసినప్పుడు ఇక్కడ చూడండి, యాప్ సర్వీసెస్ అని ఉన్నాయి, ఫంక్షన్ యాప్స్ అని ఉన్నాయి, అలాగే యాప్ రిజిస్ట్రేషన్స్ అని, యాప్ కాన్ఫిగరేషన్ ఇట్లా చాలా ఉన్నాయి. ఓకే, ఫంక్షన్ యాప్స్ గురించి మనం తర్వాత చూద్దామండి. యాప్ సర్వీసెస్ ఇది సెలెక్ట్ చేసుకోండి. ఎగ్జిస్టింగ్ యాప్ సర్వీసెస్ ఇక్కడ ఏం లేవు. సో క్రియేట్ యాప్ సర్వీస్. సో ఇక్కడ సబ్స్క్రిప్షన్ సెలెక్ట్ చేసుకోండి. రిసోర్స్ గ్రూప్, ఎగ్జిస్టింగ్ రిసోర్స్ గ్రూప్ ఏం లేవు. సో కాబట్టి ఇక్కడ నేను క్రియేట్ న్యూ మై యాప్ ఆర్జీ అని సెలెక్ట్ చేసుకున్నానండి. సో నౌ ద వెబ్ అప్లికేషన్ నేమ్. ఇక్కడ ఈ వెబ్ అప్లికేషన్ అనేటువంటిది మీకు యాక్సెసిబుల్ అవుతుందండి అవుట్ సైడ్ వరల్డ్కి విత్ .azurewebsites.net. సో కాబట్టి ఇక్కడ మీరు నేమ్ మై ఆన్లైన్ మార్ట్. ఓకే, సో మై అప్లికేషన్ నేమ్ ఈజ్ మై ఆన్లైన్ మార్ట్. సో ఇది మీకు ఎలా అవైలబుల్ అవుతుందండి, మై ఆన్లైన్ మార్ట్ .azurewebsites.net. నా ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, మోస్ట్ ఇంపార్టెంట్, పబ్లిష్ అనేటువంటి ఆప్షన్ దగ్గర కోడ్ అనే రేడియో బటన్ ఉంది, డాకర్ కంటైనర్ అని ఉంది, స్టాటిక్ వెబ్ అని ఉంది. సో మై ఆన్లైన్ మార్ట్ అనేటువంటి స్టాటిక్ వెబ్సైట్ కాదు, కాబట్టి ఈ రేడియో బటన్ నేను సెలెక్ట్ చేసుకోవటం. మరి మిగతా రెండు రేడియో బటన్స్ ఏంటండి, ఒకటి కోడ్ రెండు డాకర్ కంటైనర్. ఇక్కడ బై డిఫాల్ట్ ఫస్ట్ ఎగ్జాంపుల్లో మనం కోడ్తోనే వెళ్తున్నాం. ఓకే, డాకర్ కంటైనర్ అనేటువంటిది నెక్స్ట్ ఎగ్జాంపుల్లో ఉంటుంది. ఓకే, సో అంటే మనం క్రియేట్ చేసినటువంటి వెబ్ అప్లికేషన్కి ఇమేజ్ క్రియేట్ చేసి ఆ ఇమేజర్ని కంటైనర్ కింద మార్చుకుని మనం అప్లోడ్ చేయటం. సో నెక్స్ట్ చూద్దాం అది. సో ఇక్కడ కోడ్ ఇక్కడ చూడండి .NET. సో .NET 7, .NET 6.
సో .NET 7 ప్రివ్యూ అవైలబుల్లో ఉందండి. .NET 6 LTS అంటే లాంగ్ టర్మ్ సపోర్ట్. సో .NET కోర్ 3.1. నెక్స్ట్ ఇవి ఏఎస్పి .NET ఓల్డ్ వెర్షన్స్. ఓకే, .NET ఫ్రేమ్వర్క్ని బేస్ చేసుకుని సో ఏఎస్పి .NET వెర్షన్ 4.8 అండ్ ఏఎస్పి .NET వెర్షన్ 3.5. సో రిమైనింగ్ అన్నీ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే నోడు, పిహెచ్పి, పైథాన్. సో ఇప్పుడు మీరు .NET దేన్ని ఉపయోగించి, ఏ వెర్షన్ ఉపయోగించి, అంటే ఏ ఫ్రేమ్వర్క్ ఉపయోగించి మీరు అప్లికేషన్ డిజైన్ చేశారు, సే ఫర్ ఎగ్జాంపుల్ .NET కోర్ 3.1 జస్ట్ రిజ్యూమ్. ఓకే, ఎందుకంటే ఇది ఖచ్చితంగా అన్ని సిస్టమ్స్లో కూడా అవైలబిలిటీ ఉంటుంది, అన్ని విజువల్ స్టూడియోస్లో కూడా. ఓకే, సో విండోస్, ఓకే, రీజియన్, సెంట్రల్ యూఎస్. ఐఎమ్ గోయింగ్ విత్ ఆల్ డిఫాల్ట్ ఆప్షన్స్ అండి, ఎందుకంటే మనం ప్రాక్టీస్ చేయడం ఇంపార్టెంట్ కాబట్టి. నెక్స్ట్ ఇక్కడ యాప్ సర్వీస్ ప్లాన్, ఇది మనకి చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఈ ప్రైసింగ్ ఇష్యూస్ అనేటువంటివన్నీ కూడా ఈ పర్టికులర్ సర్వీస్ ప్లాన్కి సంబంధించి ఉంటాయండి. నౌ నెక్స్ట్ గో ఫర్ డిప్లాయ్మెంట్. సో జస్ట్ ఇక్కడ చూడండి, గిట్హబ్ అకౌంట్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. సో మీకు అందుకే అన్నాను, వెబ్ అప్లికేషన్స్ని డిప్లాయ్ చేసేటప్పుడు ఒక బేసిక్ అప్లికేషన్ దగ్గరని స్టార్ట్ చేసుకుంటే డెవ్ యాప్స్ రిలేటెడ్ ఫ్లో కూడా మనం చూడొచ్చు. ఓకే, సో అంటే మన విజువల్ స్టూడియోలో నుంచి అజూర్ రిపాజిటరీలోకి తీసుకెళ్ళి అజూర్ రిపాజిటరీ నుంచి యాప్స్లోకి డిప్లాయ్ చేయటం. ఓకే, CA and CD పైప్లైన్స్ కాన్సెప్ట్ అనమాట. సో అది చూడొచ్చు. అట్లాగే మన విజువల్ స్టూడియో నుంచి గిట్హబ్కి పుష్ చేసి, గిట్హబ్ నుంచి అగైన్ అజూర్ CA/CD పైప్లైన్స్ ద్వారా డిప్లాయ్ చేయడం ఎట్లా అనేటువంటిది కూడా మనం చూడొచ్చు. సో అవన్నీ మనకి నెక్స్ట్ వీడియోస్లో వస్తాయండి. యాక్చువల్గా ఈ ట్యాబ్స్ అన్ని అవసరం లేదు, కాకపోతే మీకు చూపించడం కోసం నేను క్లిక్ చేయడం జరుగుతుంది. బేసిక్ ఫ్లోకి ఈ ట్యాబ్స్ అన్ని అవసరం లేదండి, ఎందుకంటే స్టెప్ బై స్టెప్ ఒక్కొక్క సినారియోని మనం టచ్ చేసుకుంటూ వెళ్ళినట్టయితే ఇది ఈజీగా అర్థమవుతుంది. అంటే ఫస్ట్ కోడ్ బేస్డ్గా, తర్వాత డాకర్ కంటైనర్గా, తర్వాత అగైన్ అజూర్ రిపాజిటరీ, తర్వాత గిట్హబ్, ఇట్లా మనం డిఫరెంట్ డిఫరెంట్ సినారియోస్ని మనం ఈ వెబ్ అప్లికేషన్స్లో చూడొచ్చు. సేమ్ ఫర్ వెబ్ అప్లికేషన్స్, ఐ మీన్ దట్ ఏఎస్పి .NET MVC అప్లికేషన్ ఇట్లాంటివి, తర్వాత వెబ్ API కూడా. ఓకే, తర్వాత ఇదే కాన్సెప్ట్ని అగైన్ మల్టిపుల్ వర్చువల్ మెషిన్స్ మీద విత్ డేటాబేస్తో అండ్ AKS తో కూడా కలిపి చూడొచ్చు. సో వన్ బై వన్ చూద్దాం అన్నీ కూడా. క్లిక్ ఆన్ క్రియేట్. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇక్కడ రన్ టైమ్ స్టాక్ .NET కోర్ 3.1. మీకు విజువల్ స్టూడియో యూజ్ చేసినట్టయితే అజూర్ ఇంటిగ్రేషన్ అనేటువంటిది చాలా చాలా ఈజీగా జరుగుతుందండి. నెక్స్ట్ డిప్లాయ్మెంట్ కూడా చాలా ఈజీగా జరుగుతుంది. మనం విజువల్ స్టూడియో నుంచే పబ్లిష్ చేయొచ్చు, మనకి రిసోర్సెస్ అన్ని క్రియేట్ అవుతున్నాయండి. ఇక్కడ చూడండి, మీరు ఫంక్షనల్గా ఒక వెబ్ యాప్ని డిప్లాయ్ చేయటం అనేటువంటి ప్రాసెస్ స్టార్ట్ చేస్తే అది ఇంటర్నల్గా ఎన్ని రకాల రిసోర్సెస్ని క్రియేట్ చేయాల్సి వస్తుంది అనేటువంటిది మీరు ఆలోచించండి. అంటే హౌ ద అజూర్ సింప్లిఫైయింగ్ ద టాస్క్స్. ఒక వెబ్ అప్లికేషన్ రన్ అవ్వాలి అంటే వెబ్ సర్వర్ కావాలి, వెబ్ సర్వర్ రన్ అవ్వాలి అంటే ఆపరేటింగ్ సిస్టమ్ కావాలి, ఆపరేటింగ్ సిస్టమ్ రన్ అవ్వాలంటే ఒక హార్డ్వేర్ సిస్టమ్ కావాలి. అలాగే మనం డిజైన్ చేసినటువంటి వెబ్ అప్లికేషన్ రన్ అవ్వాలంటే మనం ఉపయోగించే టెక్నాలజీని బట్టి రన్ టైమ్ ఎన్వైరన్మెంట్ కూడా కావాలి. సో ఇవన్నీ మనం మాన్యువల్గా చేయాలంటే ఎంత టైం పడుతుంది, వాటన్నిటి లైసెన్స్ మనం పర్చేజ్ చేయాలంటే ఎంత కాస్ట్ అవుతుంది, వాటిని ఎప్పటికప్పుడు అప్డేట్ చేయడానికి ఎంత కాస్ట్ అవుతుంది, మెయింటెనెన్స్ కాస్ట్. సో హార్డ్వేర్ రిలేటెడ్గా, అంటే ఐ మీన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడ్గా, అట్లాగే సాఫ్ట్వేర్ రిలేటెడ్గా. సో యువర్ డిప్లాయ్మెంట్ ఈజ్ కంప్లీట్, గో టు రిసోర్స్. సో ఇక్కడ చూడండి, మై ఆన్లైన్ మార్ట్ అనేటువంటిది ఇక్కడ ఒక యాప్ సర్వీస్ రెడీగా ఉంది. సో URL చూడండి, https://myonlinemart.azurewebsites.net. సో ఈ URL ని కాపీ చేయండి. కాపీ చేసి ఇక్కడ జస్ట్ యువర్ వెబ్ యాప్ ఈజ్ రన్నింగ్ అండ్ వెయిటింగ్ ఫర్ యువర్ కంటెంట్. సో మనం మన అప్లికేషన్ ఇందులోకి పుష్ చేయాలి. దీనికి సింపుల్ ప్రొసీజర్ చూద్దాం ఫస్ట్, ఒక ఈజీగా ఉండేది. సో ఓపెన్ విజువల్ స్టూడియో, ఫైల్, న్యూ ప్రాజెక్ట్. సో ఏఎస్పి .NET కోర్ వెబ్ అప్లికేషన్. నెక్స్ట్, సో ఇక్కడ ఐఎమ్ సెలెక్టింగ్ ద ప్రాజెక్ట్ నేమ్ యాజ్ మై మార్క్. ఓకే, క్లిక్ ద నెక్స్ట్ బటన్. ఈ టార్గెట్ ఫ్రేమ్వర్క్ చాలా ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే అక్కడ యాప్ సర్వీస్లో మనం .NET కోర్ 3.1 సెలెక్ట్ చేసుకున్నాం, LTS ఇక్కడ కూడా అది. సో నేను జస్ట్ డిఫాల్ట్ అప్లికేషన్ అప్లై చేసి చూపిస్తున్నాను. ఓకే, ఇన్ ఫ్యూచర్లో మనం ఈ అప్లికేషన్ విత్ సర్టెన్ లాజిక్తో ఉండేటువంటిది కూడా చూద్దాం, విత్ డేటాబేస్ అన్ని. సో ఒక డిఫాల్ట్
అప్లికేషన్ ఒకటి మీకు క్రియేట్ అయింది. దాన్ని ఒకసారి ఎగ్జిక్యూట్ చేసి అవుట్పుట్ చూసుకోండి. ఎందుకంటే ఫస్ట్ మన అప్లికేషన్ని మనం లోకల్గా చెక్ చేసుకోవాలి. చూడండి, లోకల్ హోస్ట్ దిస్ ఇస్ ద లోకల్ పోర్ట్ నెంబర్ వెల్కమ్. మన అజూర్ యాప్ సర్వీస్లోకి మనం దీన్ని డిప్లాయ్ చేయాలి. ఎట్లా? సో వ్యూ సొల్యూషన్ ఎక్స్ప్లోర్లోకి వెళ్ళినట్టయితే ఇది మన అప్లికేషన్. ఇప్పుడు ఇక్కడ చూడండి, బిల్డ్ మెనూలో పబ్లిష్ మై మార్ట్ అని ఉంది. సో క్లిక్ ఆన్ దిస్ పబ్లిష్. చూడండి, పబ్లిష్ వేర్ ఆర్ యూ పబ్లిషింగ్ టుడే. సో టార్గెట్ అజూర్, రైట్. సో డిఫరెంట్ సినారియోస్ ఉన్నాయండి. ఫస్ట్ వీఆర్ గోయింగ్ విత్ బేసిక్ సింప్లిఫైడ్ సినారియో. ఓకే, సో ఆ తర్వాత స్టెప్ బై స్టెప్, వన్ బై వన్ మనం కాంప్లెక్సిటీని అట్లాగే డిఫరెంట్ లాజిక్స్ని యాడ్ చేసి డిప్లాయ్ చేయటం ఎట్లా అనేటువంటిది వన్ బై వన్ చూద్దాం. సో అజూర్ నెక్స్ట్. సో దేంట్లో డిప్లాయ్ చేస్తున్నారు? చూడండి, అజూర్ యాప్ సర్వీస్లో డిప్లాయ్ చేస్తున్నాం. ఎందుకంటే మనం ఆల్రెడీ అజూర్ యాప్ సర్వీస్ని క్రియేట్ చేసుకున్నాం. మీరు ఇక్కడ చూడండి, అజూర్ యాప్ సర్వీస్ లైనెక్స్, అజూర్ యాప్ సర్వీస్ కంటైనర్, అజూర్ కంటైనర్ రిజిస్ట్రీ ఏసీఆర్ గుర్తుపెట్టుకోండి, ఇది తర్వాత మనకు ఉపయోగపడుతుంది. అలాగే అజూర్ వర్చువల్ మెషిన్. సో ఈ లైన్స్ అన్నీ కూడా మీరు చదివినట్టయితే మీకు ఏ టైప్ ఆఫ్ సర్వీసెస్ మీకు అజూర్ నుంచి అవైలబిలిటీ ఉన్నాయి యాప్ సర్వీసెస్ పాయింట్ ఆఫ్ వ్యూ అనేటువంటిది ఇక్కడ తెలుస్తుంది. అంటే డిఫరెంట్ కేసెస్ ఇవన్నీ కూడా. సో అజూర్ యాప్ సర్వీస్ విండోస్ నెక్స్ట్. నౌ మనం ఆల్రెడీ లాగిన్ అయి ఉన్నాం కాబట్టి ఇక్కడ సైన్ ఇన్ ఆప్షన్ క్లిక్ చేయకుండానే ఆటోమేటిక్గా నాకు అకౌంట్ అనేటువంటిది ఇక్కడ అవైలబుల్ అయింది. మై APPRG అనేటువంటిది మన రిసోర్స్ గ్రూప్, అందులో మై ఆన్లైన్ మార్ట్ అనేటువంటిది యాప్ సర్వీస్. సో దీన్ని మనం సెలెక్ట్ చేసుకుని క్లిక్ ఫినిష్. చూడండి, ఇట్ ఈస్ రెడీ టు పబ్లిష్. పబ్లిష్ అని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా యాప్ సర్వీస్లోకి పబ్లిష్ అవుతుంది, డిప్లాయ్ అవుతుంది. సో నౌ మన సైట్ని మనం యాక్సెస్ చేయదలుచుకున్నట్టయితే ఈ లింక్, సో మై ఆన్లైన్ మార్క్ డాట్ అజూర్ వెబ్సైట్స్ డాట్ నెట్. నౌ క్లిక్ ఆన్ పబ్లిష్. ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే కంప్రెస్ చేసి కంపైల్ చేసినటువంటి DL ఫైల్స్ రూపంలో మాత్రమే కోడ్ డిప్లాయ్ అవుతుంది. సో ఈ DLL ఫైల్స్ కాన్సెప్ట్ దీన్ని బిల్డింగ్ అంటారు. అంటే అప్లికేషన్ బిల్డ్ చేసి బిల్డ్ చేయగా వచ్చినటువంటి ఫైల్స్ని మాత్రమే డిప్లాయ్ చేయాలండి. సో కాబట్టి మీకు అజూర్ డెవాప్స్లో CI/CD పైప్ లైన్స్ అప్పుడు మనకి బిల్డ్ రిలీజ్ ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇదంతా ఇక్కడ ఆటోమేటిక్ ప్రాసెస్ అండి టోటల్లీ. సో కోడ్ మొత్తాన్ని కంపైల్ చేసి బిల్డ్ చేయటం, అలాగే స్టాటిక్ ఫైల్స్ అన్నింటినీ కూడా అగైన్ అన్ని కలెక్టివ్గా ఒక పర్టికులర్ డిస్ట్రిబ్యూటబుల్ ఫోల్డర్లోకి తీసుకుని వాటిని సర్వర్లోకి డిప్లాయ్ చేయటం, ఈ ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్గా మీకు ఆటోమేటిక్గా జరుగుతుందండి. ద బిల్డ్ వన్ సక్సీడెడ్, పబ్లిష్ వన్ సక్సీడెడ్. సో రీస్టార్టింగ్ ద వెబ్ యాప్. నౌ అవర్ వెబ్ అప్లికేషన్ ఈజ్ యాక్సెసిబుల్ త్రూ మై ఆన్లైన్ మార్ట్ డాట్ అజూర్ వెబ్సైట్స్ డాట్ నెట్. చూడండి, ఇది లోకల్ URL కాదు. సో హోమ్లో, యాప్ సర్వీసెస్లో, మై ఆన్లైన్ మార్ట్. సో బ్రౌజ్, స్టాప్, రీస్టార్ట్, డిలీట్, రీఫ్రెష్ ఇవన్నీ కూడా డిఫరెంట్ ఆప్షన్స్ అండి. సో యు ఆర్ యాక్సెసింగ్ యువర్ వెబ్ అప్లికేషన్ ఫ్రమ్ ద అజూర్ యాప్ సర్వీస్. సో ఇది మీకు ఒక సింప్లిఫైడ్ ప్రొసీజర్ అండి టు డిప్లాయ్ ASP.NET కోర్ వెబ్ అప్లికేషన్ ఆన్ అజూర్ యూజింగ్ యాప్ సర్వీసెస్. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ OTTIT. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.